లాక్డౌన్ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయరన్న ఉద్దేశంతోనే రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీ పన్నుల రిజిస్ట్రేషన్ ఆధారితంగా పెంచుతుందని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మీసాలు కాలుతూ ఉంటే బీడీ ముట్టించుకున్న చందంగా తయారైంది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆరోగ్యం పోతూ ఉంది, ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఆస్తులు పోతున్నాయి, అప్పులు అయిపోతున్నాయి, బ్రతికే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాల్లో నెలభత్యాలు ఇస్తున్నారు, అన్ని రకాల సరుకులు ఇస్తున్నారు. మద్రాసులో అయితే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ నెలకు 4,000 రూపాయల కరోనా భృతి ఇస్తున్నాడు. కేరళలో 7,000 నెలకు ఇస్తున్నారు, 17 రకాల వస్తువులు ఇస్తున్నారు. అక్కడ చాలా రకాల పన్నులు రుసుములు కూడా రద్దు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ ఇయ్యరు, బెడ్లు ఇయ్యరు, మందులు ఇయ్యరు, ట్రీట్మెంట్ లేదు, బ్రతికించరు, మృతి ఇవ్వరు, సరుకులు ఇవ్వరు. కానీ అందుకు విరుద్ధంగా మున్సిపల్ పన్నులను విపరీతంగా పెంచేదానికి జీవో ఇచ్చి ఆ జీవోలను మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా పెండింగ్లో పెట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ తిన్నాక తక్కడ పొయ్యిలో పెట్టినట్టు మొత్తం అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆ జీవోలు పంపించి ఆ మున్సిపాలిటీల్లో ఈ పెంచినటువంటి పన్నును ఆమోదించి వసూలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు అద్దె ఆధారంగా మున్సిపల్ ప్రాంతాల్లో ఇంటి పన్ను కానీ, వాణిజ్య అవసరాలు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, ఇతర అవసరాలకు కానీ ఆ కేటగిరీలను బట్టి అద్దె ఆధారంగా పన్ను ఉంది. ఇప్పుడు దాన్ని రద్దు చేసి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా, అంటే రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళ యొక్క ప్రాంతాలను బట్టి మెయిన్ రోడ్డా, లోపలన, పల్లెల, టౌనా, వ్యవసాయమా, ఇండ్లక, లేకపోతే కమర్షియల్ అనే దాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా బేసిక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం. అది ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మద్యము, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు కాబట్టి ప్రతి సంవత్సరం లోటు బడ్జెట్ పేరుతో, సంక్షేమ పథకాల పేరుతో పెంచుతూ ఉంటారు. ఇప్పుడుండేటువంటి పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి మున్సిపల్ ఆస్తి పన్నులు పెరుగుతాయి, ఒకసారి 10 సంవత్సరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ అది రద్దు చేసి రిజిస్ట్రేషన్ విలువ పెరిగినప్పుడు కూడా ఆస్తి పన్ను పెంచాలా అనే దానికి జీవో ఇచ్చినారు. దాంట్లో కూడా నివాస భవనాలకైతే 0.15%, నివాసేతర అవసరాలకైతే, వాణిజ్యం లాంటి అవసరాలకైతే 0.30%, అసలు ఖాళీ స్థలాలకైతే 0.50% పన్నులు వేయడం జరుగుతూ ఉంది. ఇటీవల చెత్త ఏరేదానికి మున్సిపల్ ప్రాంతాల్లో పన్ను వేస్తున్నారు. అంటే మీరు పరిశుభ్రత అనేది, తర్వాత వచ్చేసి మంచినీరు కానీ, లేకపోతే కరెంటు కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, గ్రంథాలయాలు కానీ, వీటిని నిర్వహించేటువంటి బాధ్యత కోసమే మున్సిపల్ ఆస్తి పన్ను అనేది